హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటుడు హైపరాది. తన పంచులతో బుల్లితెర త్రివిక్రమ్గా యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది ఎలాంటి స్కిట్ చేసైనా మినిమం ఫన్ ఉంటుందని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్పై కూడా ఆది తన కామెడీతో మెప్పిస్తున్నాడు. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది తన లైఫ్ ప్లాన్స్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. లాక్డౌన్కి ముందు రోజు నేను నా సొంత ఊరు ఒంగోలుకు బయలుదేరాను. ఇంట్లోనే ఉంటూ నెక్స్ట్ జబర్దస్త్ షోకి సంబంధించిన స్కిట్స్తో బిజీగా కాలాన్ని గడిపిస్తున్నాను. అలాగే నా భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా ప్లానింగ్ సెట్ చేసుకుంటున్నాను. కేవలం కామెడీ స్కిట్స్ అనే కాకుండా సినిమాలకు సంబంధించిన సీన్స్ కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సినిమాకు డైరెక్షన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ కామెడీ స్కిట్స్ అంటే అనే కాకుండా నేను సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్స్ రాస్తున్నాను. ఒక ఫుల్ సినిమా కథను రాయగలను అనే నమ్మకం నాకుంది. త్వరలోనే కొన్ని ఐడియాలజీతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాను. అలాగే జబర్దస్త్ షోను ఇప్పట్లో వదిలే ప్రసక్తి లేదు. నాకు లైఫ్ ఇచ్చిన షో నుంచి బయటికి రాలేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలుసు. అయితే గత ఎలక్షన్ సమయంలో ఒకసారి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాను అని ఆయనే నన్ను గుర్తించి ఇలానే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు ఇష్టమైన నటుడు, వ్యక్తి ఆ విధంగా చెప్పటం నన్ను ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక మెగాస్టార్ కూడా ఒకసారి నన్ను చాలా మెచ్చుకున్నారు. నా జీవితంలో అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అన్నపూర్ణ స్టూడియోలో మీలో ఎవరో కోటీశ్వరుడు షోకి చిరంజీవి గారు వచ్చినప్పుడు నేను ఆయన కారు దగ్గర నిలబడి ఒక అభిమానిగా ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఆయన వచ్చి, నీ ఎపిసోడ్స్ అన్ని నేను చూస్తాను, నీ వర్క్ నాకు చాలా నచ్చుతుందన్నారు. అలా అనగానే నాకు చాలా ఆనందం వేసిందని హైపరాది వివరణ ఇచ్చారు. సో మొత్తం మీద ఈ రకంగా హైపరాది తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పటమే కాకుండా జబర్దస్త్ను వదిలేది లేదు అని చెప్పటమే ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయిన విషయం కూడా మనకు అందజేశారు. సో మొత్తం మీద హైపరాది ఇలానే ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ముందు ముందు అటు ప్రేక్షకుల్ని నవ్వించగలరని నమ్ముతున్నాం. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి నచ్చేలా షేర్ చేయండి. నిరంతరం ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే ఖచ్చితంగా టీవీ 24 స్టూడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి.